అంటే ఎవరైతే ప్రజలకి స్వేచ్ఛ లేకుండా ప్రజల హక్కులు హరించి భయపెట్టి నిరంకుశంగా పరిపాలించాలనుకుంటారో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లోక్సభ ఎన్నికల వరకు ఇందిరా ఈజ్ ఇండియా ఇండియా ఈజ్ ఇందిరా పొద్దున్న రేడియోలో ఆల్ ఇండియా రేడియో అని మొదలైంది జా జార్జ్ ఫెర్నాండేజ్ బరోడా జైల్లో ఉండేవాడు అరే రేడియో పెడితే ఇందిరా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇందిరాగాంధీ ఏం ప్రారంభం చేసింది ఇందిరాగాంధీ ఏం ఏం శంకుస్థాపన చేసింది ఇందిరాగాంధీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇందిరా 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 జార్జ్ ఫెర్నాండేజ్ అన్నాడు దిస్ ఈస్ నాట్ ఆల్ ఇండియా రేడియో దిస్ ఈస్ ఆల్ ఇందిరా ఇందిరా రేడియో అన్నాడు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో ఏవైందండి ఆంగోటు ఓడిపోయింది కదా ఆమె కూడా ఓడిపోయింది అంటే మొత్తం ప్రపంచమే భారతదేశం అంటే ఇందిరా అనుకుంటున్న రోజుల్లో జనం తీసుకెళ్లి చెత్తపుట్లు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజీవ్ గాంధీ గారికి భారతదేశ లోక్సభ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఐదు వందల పద్నాలుగు సీట్లకి నాలుగు వందల నాలుగు వచ్చినాయి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీకి ఇందిరాగాంధీ చనిపోయిన సానుభూతి వేవుల్లో నెక్స్ట్ ఎలక్షన్ రెండు వందల పదిహేడు సీట్లు తగ్గినాయి ఓడిపోయాడు ఈ మన కళ్ళ ముందే జరిగింది కదా మనం చూసాం కదా అంటే వీళ్ళ కన్నా గొప్పడు జగన్మోహన్ రెడ్డి గొప్ప చెప్పండి వీళ్ళ కన్నా జగన్మోహన్ ఈనాడులో ఒక ఎడ్యూటోరియల్ చూశాను తొగ్లకి పాలన అని అరే నేను మూడు నెలలు అసలు జగన్మోహన్ రెడ్డికి అని పేరు పెట్టింది నేనే ఆయన ముఖ్యమంత్రి అయిన డెబ్బై ఐదో రోజు ఒక టీవీ ఛానల్లో చర్చలో నేను పెట్టాను అయినప్పుడే డెబ్బై నాలుగో రోజు డెబ్బై నాలుగో రోజు పెట్టాను మీకు అంతా అంటే ఒకటండి రాజశేఖర్ రెడ్డి గారికి పాలన మీద అవగాహన రావడానికి ఆరు నెలలు పట్టింది ఇరవై ఐదు ఏళ్ళు పట్టింది అది ఇరవై ఐదేళ్ళు రాజకీయం రాజకీయం పాలన మీద అవగాహన రావడానికి ఆయన కష్టపడ్డాడు చివరికి పాస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా అండ్ నైట్ కష్టపడ్డాడు నేర్చుకున్నాడు ఆయన ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అనే ముద్ర తెచ్చుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదట్లో నాకు కొంతమంది ఆఫీసర్స్ చెప్పింది ఏంటంటే సార్ కుర్రాడు చాలా అండి వెళ్ళిన వాళ్ళందరూ అన్న అది మాట్లాడుతుంటే అందరు కూడా ఏదో అనుకున్నారు అదే ఆఫీసర్ నాకు రెండు నెలల తర్వాత చెప్పాడు పిచ్చోడండి అండి అన్నాడు ఆయన చెప్పాడండి నేనేం చెప్పేది నా మాట కాదు సరే ఇప్పుడు చర్చకు రండి కందుకూరు సంఘటన దురదృష్టం నో డౌట్ గుంటూరు సంఘటన దురదృష్టం ఈ రెండు సంఘటనల తర్వాత ప్రభుత్వం బాధితాయుతంగా ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు ఏమన్నారు ప్రభుత్వం ఏం చేయాలి అన్నారు సరే ప్రభుత్వం స్పందించింది చాలా మంచిది జీవో తెచ్చింది ఆ జీవోకి ఎవరు అతిథులు కాదు కదా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చే ఒక జీవో ఇది కేవలం ఈ పార్టీలకే వర్తిస్తుంది ప్రతిపక్ష పార్టీ నాయకులకే వర్తిస్తుంది వాళ్ళ సభలకే వర్తిస్తుంది అధికార పార్టీ నాయకులకి అధికార పార్టీ సభలకి వర్తించదని జీవోలో ఉందా ఉందేవో లేదు కదా లేదు కాబట్టి ఈ జీవో పైగా జీవో వచ్చింది అసలు జీవోని మొట్టమొదట అతిక్రమించిన వ్యక్తి ఎవరు సాక్షాత్ ముఖ్యమంత్రి రాజమండ్రిలో సభ సాక్షాత్ ఆయన బస్ ర్యాలీ చేశారు ఆ తర్వాత నిన్న నందిగాంలో ఈరోజు ఒంగోలు వీరు వరుసగా చెప్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారండి కుప్పంలో ఆయన సభా నిర్వహణకు సంబంధించి పోలీసులకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆయన పెట్టుకున్న డయాస్ తీసేశారు మిగతా కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఆయనకు అవకాశం ఇవ్వాలి కానీ ఇక్కడ ఏమైంది ఆయన్ని మూడు రోజుల పాటు ఆయన్ని మూడు రోజుల పాటు ఆయన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం చేసుకోకుండా ఆపేశారు సరే ఇప్పుడు అందరు అనుమానం ఏంటి అసలు ఈ జీవోని అడ్డం పెట్టుకొని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిది ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారిది రేపు మళ్ళీ లోకేష్ గారి పాదయాత్ర వీటన్నిటినీ ఇబ్బంది పెట్టడానికి ఈ జీవో అన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ జీవో తీసుకురావటాన్ని నేను సపోర్ట్ చేస్తున్నా సపోర్ట్ చేస్తే ఒక కండిషన్ ఈ జీవో తెచ్చి నువ్వు మగాడివైతే నువ్వు కూడా పాటించు నువ్వు పాటించట్లేదంటే కాదని అర్థం జీవో తెచ్చావు నువ్వు మగాడివైతే ఈ జీవో నువ్వు కూడా పాటించు నువ్వు నీ పార్టీ కూడా పాటించు నువ్వు పాటించట్లేదు అంటే తేడా అనుకోవాలి కాబట్టి మహాభారతంలో తిక్కన ఒక అద్భుతమైన రీతిలో చెప్పాడండి వరులే అవి వరరీచన ఇతరులు ఏవైతే చేస్తారో నరవరా తా మనం మనకు మగు నీకు ఈ మనసుకి ఇబ్బంది కలిగిద్దో తా నరులకు అవి చేయకునికి ఆ పనులు ఇతరులకి చేయకపోతే పరాయణ పరమధర్మ పదములోకి వెళ్ళను మానవ జీవితంలో అంతకన్నా గొప్ప పని లేదు అంటే ఎదుటి వాళ్ళు చేసే ఏ పనులైతే మనల్ని ఇబ్బంది పెడతాయో అది మనం ఇతరులకి చెప్పకూడదు చేయకూడదు అంటే చాలా సింపుల్గా ఇప్పుడు ఏంటి ఎదుటి చెప్పేటందుకు జీవోలున్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి భయాన్ని తెలియజేస్తుంది అయితే నేను తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీకి నా ఆలోచన నా ఐడియా అది చెప్పే ముందు